మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఇంటర్పోల్ సమాచారం అందించింది. ఇంటర్పోల్ సాయంతో పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. గత 10 ఏళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న కస్తూరి రెడ్డి నల్లపోడిని అధికారులు అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కొంతవరకు హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇంటర్పోల్ సహాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అని తెలుసుకుందాం. ప్రవీణ్, పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు సోదాలు చేశారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు చేసినటువంటి సమయంలో దాదాపు 9 కోట్ల విలువైనటువంటి నిషేధిత డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. గత 10 సంవత్సరాల నుండి కూడా విదేశాలకు హైదరాబాద్లోని ఐడీఏ బొల్లారం నుండి వాళ్ళ కంపెనీ నుండి విదేశాలకు ఈ డ్రగ్స్ ను కూడా సరఫరా చేస్తున్నట్లు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇంటర్పోల్ సహకారంతో, ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారంతో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దాడులు చేసి ఈ యొక్క డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే దాదాపు 90 కిలోల విలువైనటువంటి మెఫిడ్రిన్ డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది దీని ద్వారా మరికొన్ని డ్రగ్స్ ను కూడా తయారు చేస్తారు. కొకైన్ తయారు చేయడంలో కూడా మెఫిడ్రిన్ అనేటువంటి డ్రగ్ చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ మెఫిడ్రిన్ డ్రగ్ బహిరంగ మార్కెట్లో చాలా విలువ కలిగినటువంటి డ్రగ్గా మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా విదేశాల్లో ఎక్కువగా ఈ యొక్క డ్రగ్ను వినియోగిస్తుంటారు. కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క డ్రగ్ దందా కొనసాగుతుంది. ఇంటర్పోల్ సమాచారంతో ప్రస్తుతం అయితే సోదాలు చేసిన తర్వాత దాదాపు 90 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్ 99 కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సిగరెట్ ప్యాకెట్లలో వీటిని నింపి వీటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు ప్రస్తుతం అయితే డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారుల యొక్క విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశం కనపడుతుంది. పిఎస్ఎన్ కంపెనీలో పలు దేశాలకు డ్రగ్స్ ను వీళ్ళు సరఫరా చేసినట్లు కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కస్తూరి రెడ్డి నల్లపొడి అనేటువంటి యజమానిని అయితే మాత్రం ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కోట్ల విలువైనటువంటి డ్రగ్ ను హైదరాబాద్ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంటర్పోల్కు వచ్చినటువంటి సమాచారంతో, ముఖ్యంగా వైజాగ్ లో ఇంటర్పోల్ సమాచారం, హైదరాబాద్కు వచ్చినటువంటి ఇంటర్పోల్ సమాచారం ఒకే సమయంలోనే వాళ్ళ సమాచారం ఇవ్వడంతో డ్రగ్ కంట్రోల్ బోర్డు, మరోవైపు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా సోదాలు చేసి ఈ యొక్క డ్రగ్ దందాను అయితే మాత్రం ఆట కట్టించారని చెప్పుకోవచ్చు. ఇంకా 8 సంవత్సరాల నుండి ఈ వ్యవహారం నడుస్తుంది, ఎంత పెద్ద మొత్తంలో ఈ డ్రగ్ దందా నడిచింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నవీన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.